ఇది ఎబ జాగిరి కాదు ఇది పార్టీ అనేది అందరిది ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తారు పార్టీ కోసం టికెట్ కావాలని పోరాడతారు నీ కోసం టికెట్ కోసం త్యాగం చేసింది నేను నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి 6600 నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి 73000 నాకు వచ్చిన ఓట్లు ఎన్ని నీకు వచ్చిన ఓట్లు ఎన్ని మేము ఆయన్ని గెలిపించినా మేము గెలిపించలేదంటారు ఓడిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంపీ గారి వర్గం దయానంద్ గారు ఓడిచ్చారని చెప్తారు సార్ మీకు ఇది జరిగేది ముమ్మాటికి నిజమని చెప్పడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నిజంగా అన్నం తింటే సైకిల్ గుర్తుకి ఏ కార్యకర్త కూడా వేయడు సైకిల్ గుర్తు వాస్తవం ఇది వాళ్ళు చీల్చి చెండా అయినా సరే సైకిల్ గుర్తుగా నిలబడదు ఏదైతే పార్టీ కట్టుబడి ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వేశారు కాబట్టి ఇన్ని ఓట్లు వచ్చింది మనకి నీకు వచ్చిన ఓట్లు ఎన్ని 6000 6000 నుంచి 87000 అట్లా నీకు ఎట్లా వచ్చినాయి ఓట్లు ట్రక్తో కలిపి మేము చేయకుండా వచ్చినాయి నీకు నీకు ఎన్ని ఓట్లు అసలు సత్తుపల్లిలో ఎల్ల నీకు తెలియదు అసలు నీది ఏ ఊరో నీకు తెలియదు సత్తుపల్లి నీది ఎక్కడుందో ఇల్లు తెలియదు సత్తుపల్లి నీకు అడ్రస్ చెప్పంటే చెప్పలేని పరిస్థితి నీది నీకు ఎక్కడ ఓటు ఉంది నువ్వు సత్తుపల్లిలో కూడా ఓటు కూడా వేయలేదు ఓటు కూడా వేసిన పరిస్థితిలో ఉన్నావు నువ్వు అట్లాంటప్పుడు నువ్వు మమ్మల్ని హింసించేది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే వేదిక మేము చెప్తున్నాం నేను చేయలేదని కానీ నిరూపిస్తే మాత్రం రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు సత్తుపల్లి నుంచి వెళ్ళిపోతావని అడుగుతున్నావు నీ దగ్గర ఉంటే ఆధారం ఉంటే చూపించు నేను రెడీ అంటే ఎవరి మీద నిందలేద్దామని నీ చేత కానీ కప్పించుకొని ప్రజల్ని కలుపుకెళ్ళటం నీకు తా చేత కాక నాయకుల్ని కలుపుకోవటం నీకు చేత కాక నువ్వు మాట్లాడుతున్నావు ఎవరు కూడా నీ మాలగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఎలక్షన్లు అయిపోతే సత్తుపల్లి అన్నదమ్ముల్లాగా మెలిగారు తప్ప ఇలా ఎలిగేషన్ చేసిన నాయకుడు ఎవరు కూడా మాకు కనబడలేదు దయచేసి ఇప్పుడైనా సరే నీ వర్షన మార్చుకో రాబోయే పంచాయతీ ఎలక్షన్లోకి వస్తున్నాయి నువ్వు ఈ విధంగా మాట్లాడటం వల్ల పంచాయతీ ఎలక్షన్లో గ్రూపులు ఏర్పడే పరిస్థితి నువ్వు తెస్తున్నావు పంచాయతీలు కూడా దెబ్బతీసే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటున్నావు నువ్వు విడదీసి పాలించాలని నువ్వు అనుకుంటున్నావు అది ఎంతమంది కరెక్టో నీకు విజ్ఞతగా వదిలేస్తున్నావు నువ్వు ఓటే అయినాడు అయ్యి ఓటేసిన మమ్మల్ని ఎందుకు విమర్శిస్తావు నువ్వు